ఖమ్మంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా సోకింది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11కు చేరింది. మొన్న 2, నిన్న 1, ఇవాళ 2 కేసులు నమోదైన నేపథ్యంలో జిల్లాలో లాక్డౌన్ మరింత కఠినతరం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. ఖమ్మంలో మరో ఇద్దరికి కరోనా సోకినట్టుగా తేలింది. ఖమ్మానికి సంబంధించినంత వరకు చూసుకుంటే మాత్రం మొత్తం ఖమ్మంలో ఇప్పటికీ 7గురికి పాజిటివ్గా తేలింది. అయితే ఈ 7గురిలో ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు 5గురు ఉన్నారు. 2వ కేసుగా ఏదైతే ఖమ్మం ఖిల్లాలో కేసు నమోదైందో అతని కుటుంబానికి సంబంధించిన వాళ్ళే 5గురు ఉన్నారు. అంటే అతని కోడలు, ఆ కోడలు కూతురు, అంటే అతని మనవరాలు, అతని చిన్న కొడుకు, అతని భార్య, వీళ్ళు 5గురు కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి సోకింది. ఇప్పుడు ఖమ్మంలో మొత్తం చూసుకుంటే 7గురికి సోకినట్టుగా మనం లెక్కించాల్సి ఉంటుంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక 4గురికి, మొత్తం 11మందికి ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోకింది. దీనికి సంబంధించినంత వరకు అధికారులు చాలా కఠినంగానే వ్యవహరిస్తున్నారు. అయితే ఈ వీళ్ళందరూ కూడా, అంటే ఇప్పుడు ఈ 5గురి ఒకే కుటుంబానికి చెప్తున్నటువంటి 5గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 5గురు కూడా ఖమ్మంలో లేరు. వాళ్ళందరూ కూడా హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అంటే ఆ మొదటి వ్యక్తి కావచ్చు, అదేవిధంగా అతని భార్య, అతని కోడలు, అతని చిన్న కొడుకు, అతని మనవరాలు, వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో చికిత్సలు పొందుతున్నారు. వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళాక, అంటే ఆ మొదటి వ్యక్తికి కరోనా సోకిందని తేలాక అప్పుడు వాళ్ళని టెస్టింగ్ పంపారు. టెస్టింగ్ పంపి ఆ తర్వాత ఐసోలేషన్కి పంపించారు. ఐసోలేషన్కు వాళ్ళను జాయిన్ చేశాక రిపోర్ట్స్ ఇప్పుడు వచ్చాయి. నిన్న రాత్రి వీళ్ళిద్దరికీ వచ్చినట్టుగా తేలింది. అంటే ఇది కొంత మేరకు అయితే కొంత ఆందోళన కలిగిస్తున్నప్పటికీ వాళ్ళు ఇక్కడ ఎక్కువ కాలం లేరు అనేది ఒకటైతే కొంత సంతోషాన్ని ఇస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే అధికారులు కంప్లీట్గా ఖమ్మంలో ఒక 3 ప్రాంతాలని కంటైన్మెంట్ డివిజన్లుగా ప్రకటించేసి ఆ ఏరియాలలో పూర్తిగా నిర్బంధం, అంటే ఎవరిని రానియకుండా పూర్తిగా గేట్లు, బ్యారికేడ్లు కట్టేశారు. మోతీనగర్, ఖిల్లా, అదేవిధంగా పెద్దతండ ఈ 3 చోట్ల కూడా ఎవరిని రానివ్వటం లేదు. ఇక్కడ కూడా అదేవిధంగా చూసుకుంటే ఈ వీళ్ళందరూ కూడా, అంటే ఈ 7గురు కూడాను చికిత్స అక్కడ పొందుతూనే ఉన్నారు. ఇక మిగతా చర్యలకు సంబంధించినంత వరకు చూసుకుంటే మాత్రం ఖమ్మం జిల్లాలో ఎక్కడ కూడా ఆర్ఎంపీలు ప్రాక్టీస్ చేయకూడదు అని చెప్పేసి అధికారులు ఆదేశాలు జారీ చేసి వాళ్ళని దాదాపుగా ప్రాక్టీస్ బంద్ చేయించారు. క్లినిక్లన్నీ, అంటే వీటిని కొన్నింటిని ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు అంటారు, కొంతమంది క్లినిక్లు ఉంటారు, వీళ్ళందరూ కూడాను వాళ్ళ చికిత్స శిబిరాలని, చికిత్స కార్యాలయాలను అన్నింటినీ కూడా ఆసుపత్రుల్ని బంద్ చేశారు. బంద్ చేసేసి పూర్తిగా వాళ్ళు ఉన్నారు. అది ఆదేశాల మేరకు జరుగుతుంది. అయితే వాళ్ళందరూ ఇప్పుడు, అంటే వాళ్ళని బంద్ చేయడం ఉద్దేశం వెనక ఎవరైనా జలుబు, దగ్గు, తుమ్ముల పేరుతో వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు ఎక్కడైతే తెలిసి తెలియకుండా ఆర్ఎంపీలు చికిత్స చేస్తారో, వాళ్ళల్లో ఎవరైనా కోవిడ్-19 కేసులు ఉంటే వాళ్ళు ఆగిపోతారేమో అనే భయం కొద్దీ అనే ఒక ముందు జాగ్రత్త చర్యగా అధికారులు వాళ్ళని మూసేయించారు. ఎవరైనా సరే ఎటువంటి అనుమానాలు ఉన్నా సరే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జిల్లా ఆసుపత్రికి రావాలి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పిహెచ్సికి రావాలి. పిహెచ్సికి వస్తే పిహెచ్సిలో వాళ్ళు పరీక్ష చేసి వాళ్ళని జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేస్తారు. ఇది జరగాల్సిన ప్రాసెస్. అందుకని ఆర్ఎంపీలని అందరినీ కూడా ప్రాక్టీస్ చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆర్ఎంపీలు అందరూ కూడా ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్ ప్రభుత్వానికి, కలెక్టర్కి చేస్తున్నారు. ఏంటంటే మమ్మల్ని ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఇవ్వండి, మేము కూడా ఎటువంటి అనుమానాలు ఉన్న కేసులు మా దగ్గరకు వచ్చినా సరే మేము వాటిని జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేస్తాము అని చెప్తున్నారు. అయితే ఆ విషయంలో మాత్రం కొంచెం అధికారులు చాలా సీరియస్గానే, స్ట్రిక్ట్గానే ఉన్నట్టు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆర్ఎంపీలని ప్రాక్టీస్ చేయనిచ్చే ప్రసక్తే లేదని చెప్తున్నారు. ఇక మిగతా చూసుకుంటే మాత్రం దాదాపుగా నిన్న లాక్డౌన్ చాలా గట్టిగా అమలు జరిగింది. భారీగా కేసులు పెట్టారు పోలీసులు, భారీగా వాహనాలు అన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. దాదాపుగా ఒక 56కు పైగా కేసులు ఒక్క ఖమ్మం టౌన్లోనే నమోదయ్యాయి. దాదాపు సీజ్ చేశారు. వీటన్నింటినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకుండా చూసుకున్నారు. రోడ్ల మీద కూడా వస్తే ఎక్కడికక్కడ కొంత లాటరీలో కూడా పని చెప్పారు. మొత్తం మీద చాలా స్ట్రిక్ట్గా అమలు చేశారు. నిన్నంతా బాగుంది. అంటే ఈ రోజు రోజుకి కేసులు పెరుగుతున్న సమయంలో ఇటువంటి స్ట్రిక్ట్గా ఉండడం అనేది అవసరమని అందరూ భావిస్తున్నారు. ఖచ్చితంగా అందరూ స్ట్రిక్ట్గా ఉంటున్నారు కూడా. అయితే ప్రజల్లోనే ఇంకా స్పృహ రాలేదు. ఇప్పుడు చూసుకుంటే మనం ఎంతమంది రోడ్ల మీదకి వస్తున్నారో చూడొచ్చు. ఎంత చెప్పినా కూడా, ఎన్ని చెప్పినా కూడా రాకుండా ఉండలేకపోతున్నారు. నిన్న ఆదివారం కావడం కూడా కావచ్చు కొంతమేరకి, అయినప్పటికీ ఇవాళ కూడా భారీగా జనం రోడ్ల మీదకి వస్తుంది. ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా జనం ఉన్నారు, భారీగా వాహనాలు బయటకు వస్తున్నాయి. వీటన్నిటిని ఎన్ని సీజ్ చేసినా ఎన్ని కేసులు పెడతామని, అంటే మాస్క్ లేకుండా వస్తే 1000 రూపాయలు ఫైన్ అన్నారు, అదేవిధంగా వాహనాలు వస్తే సీజ్ చేస్తామన్నారు, వాటిని లాక్డౌన్ తర్వాతనే ఎత్తేస్తామన్నారు. ఇన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ, ఇన్నిసార్లు హెచ్చరికలు చేసినప్పటికీ ప్రజలు మాత్రం ఇంకా రాకుండా ఉండట్లేదు. ప్రజలకి వాళ్ళ కోసమే అధికారులు ఈ రకమైన ఆంక్షలు పెడుతున్నారనే విషయం ప్రజలకు అర్థం కాకపోవడం అనేది ఇక్కడ విషాదం. ప్రజలందరూ అది అర్థం చేసుకొని బీ ఎట్ హోమ్ అండ్ బీ సేఫ్ అనేది అర్థం చేసుకుంటే బాగుంటుంది. కెమెరామెన్ జగ్గిరిస్తంతో ప్రెసిడెంట్ టీవీ5 ఖమ్మం.